ఈ సీన్ మనం చేసినటువంటి జైల్లో సీన్ మలయాళం లేదు. ఇది పెట్టని కారణం పూరి నువ్వే. ఎందుకంటే నాకు ఎందుకంటే హీరోకిను ఈ యూట్యూబర్ క్యారెక్టర్ కి ఎక్కడ సంబంధం ఉండదు, అది వేరే జరుగుతుంటుంది, నా క్యారెక్టర్ వేరే వెళ్తుంటుంది. నువ్వేమన్నా తెలుసా, ఇంత చేస్తున్నాను ఓకే, బట్ ఆయనతో ఒక్క సీన్ పెడతారా నాకు, నాకు అది కావాలి, మెమరబుల్ గా ఉంటుంది నాకు ఇంత చేస్తున్నా అదో కదా. నువ్వు అన్నందుకే డైరెక్టర్ కి ఆలోచన వచ్చి ఆ సీన్ మొత్తం క్రియేట్ చేయటం గాని అది కలిసి రాశారా దాంట్లో, అవును మిమ్మల్ని మీరు తగ్గించుకొని నాకు ఎక్కువ డైలాగ్ రాసి కావాలని చేసి చేసాం. అది వండర్ఫుల్. తర్వాత మన దండం పెట్టడం మీద చూడండి, ఆ రోజు మనం అనుకున్నాం ఫస్ట్ దండం పెట్టదు, నేను దండం పెడతాను. ఆ దండం పెట్టకపోవడం పొగడబోతూ యాటిట్యూడ్ క్యారెక్టర్ ప్లస్ నా మీద మీకున్న తక్కువ అభిప్రాయాన్ని అది రిఫ్లెక్ట్ చేసేలాగా హెల్ప్ అవుతుంది అనుకున్న తర్వాత లాస్ట్ లో దండం గురించి మీరు కంక్లూడ్ చేసినప్పుడు మీరు దండం పెట్టగానే థియేటర్ మారుమోగిపోయింది తెలుసా. మీరు నమ్మరండి, నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు నాకు నాకు ఎవరు గుర్తొచ్చారు చెప్పంటారా, నా క్లాస్మేట్స్ అంతా గుర్తొచ్చారు. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఛాలెంజ్ అభిలాష్ టైంలో మేము థియేటర్కి వెళ్ళి ఈ అమ్మ అవి డెకరేట్లు చేసి కట్అవుట్ పెట్టి ఆ నా కొడుకులు అంతా గుర్తొచ్చారు. వాడు కానీ చూస్తే సినిమా అంటారండి, నాకు నిజంగా అందరూ గుర్తొచ్చారు. కనిపించారు మాట్లాడేవా? కనిపించలేదు, బట్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు నేను నా క్లాస్మేట్స్ చెప్తున్నా, బట్ అందరూ గుర్తొచ్చారు. వండర్ఫుల్, మనకి ఇది రియల్లీ వండర్ఫుల్. కానీ ఈ సినిమాలో మాత్రం నీ క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించేప్పుడు అది కూడా మళ్ళీ మన డైరెక్టర్ కన్సిడర్ చేస్తుంది. అది అక్కడ నేను ఒకసారి అది ఏమైనా కొంచెం లెంగ్త్ అయిపోతుందా మనకి, అది ఎక్కడంటే చెల్లెలకి అన్ని సమకూర్చి తను దూరంగా ఎవ్వరు వెళ్ళిపోతున్నా మనిషి కాబట్టి అందరినీ సమిస్తే ఒక చోట పెట్టాడు అంటే వాళ్ళని భయంతోటో నయానో భయానో బెదిరించో వాళ్ళందరినీ ఒక ఒక తాటిపై ఉంచాలన్న ఉద్దేశంతో ఆ సీన్ కన్సిడర్ చేశారండి. దానికి పూరి గారి యొక్క ఇది చాలా బాగా హెల్ప్ అయిందంటూ చెప్పాడు. దానికి క్రెడిట్ గోస్ టు మోహన్ రాజా, హ్యాట్స్ ఆఫ్ టు మోహన్ రాజా. ఆ సీన్ ఆ థియేటర్ సీన్ అది పగిలిపోయింది, ఎంటర్టైనింగ్ ఉంది. నువ్వు అంటే ఒక సీన్ బాగుంది, కంగారు పడకండి కూర్చోండి కూర్చోండి, అందరికి క్యారెక్టర్స్ ఉన్నాయి, అందరికి డైలాగులు ఉన్నాయి, మీరందరూ ఎంజాయ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు అన్నది. ఎంత మారుమోగిపోయింది థియేటర్ లో, చాలా చాలా బాగుంది అది రియల్ గా. వెరీ గుడ్, నా నమ్మకాన్ని నిలబెట్టావు నా శిష్యుడు గారు.